పడిపోదు అనుకుంటావన్న పడిపోయింది ఇది. అయ్యో మేం చెప్పాంగు చంపకు చెప్పక అబ్బా ఒరి నాయన ఒరి నాయన. హాయ్ హాయ్. రోడ్డు మాలుగు లేదు. నైస్ నైస్ నైస్. ఒరి నాయన రూట్ లేనట్టుందిరా. అబ్బా మరీ దారుణంగా ఉంది. సో ప్రెసెంట్ అయితే మనోడు బండి నడుపుతున్నాడు. మనోడు బండి నడిపితే నాయనకి అలా వచ్చబడద్ది నాకైతే. దీనికి లిక్విడ్ కూలింగ్ ఉంచినారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూసిన నితిన్ సాయి వ్లాగ్స్. షిట్, ఇదే తగులుకున్నట్టుందే. ఓకే, ఎనీవే ఈరోజైతే నేను నెల్లూరుకి వెళ్తున్నాను. సో నెల్లూరులో ఒక చిన్న పని ఉందన్నమాట బండికి. ఈ బండి ఎవరిదాన్ని చూసినారా? ఇది మా అన్న వాళ్ళది. నా బండి మా అన్న అయితే పొద్దున్న తీసుకెళ్ళాడు ఏదో షూట్ అని చెప్పేసి, కోవూరు దగ్గర అనుకుంటా, కోవూరు దగ్గరే. సో మనం ప్రెసెంట్ అయితే కోవూరుకి వెళ్ళేసి నా బండి అయితే తీసుకోవాలి. సో అక్కడి నుంచి అయితే మనం నెల్లూరుకి అయితే వెళ్ళిపోతాం. నా బండికి సస్పెన్షన్ అయితే చేంజ్ అయిపోయాలని నేడు. సో అందుకని చేంజ్ చేయించడానికి అయితే నేనైతే నెల్లూరు షోరూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను, జావా షోరూమ్కి. ఎనీవే అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుంటే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో త్వరగా అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈ బండి స్లోగా వెళ్తుంది. అదే కాకుండా కొంచెం స్పీడ్ తక్కువ దీనికి. హై స్పీడ్ ఎంత పోతే వచ్చేసి వెళ్తామా? వంద పోతుంది టార్గెట్. సూపర్ అసలు. సో మనం నెల్లూరు పాలన దగ్గర ఉన్నాం. ఈ బండికి న్యూట్రల్ చేయడం చాలా కష్టం చేయగానే ఏదో అనుకుంటా, కానీ చెప్పినంత ఈజీగా అది. మనం వెళ్ళిన ప్రతిసారి వర్షం పడాల్సిందే. మార్నింగ్ అయితే లైట్ చినుకులు పడ్డాయి. దేవుడయ్యా పడకపోతే బాగుంటుంది, ఇంకా పడితే అంత సంగతులు. ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి, మా సబ్స్క్రైబర్స్ అందరినీ చల్లగా చూడు స్వామి. జయ శ్రీరామ్. కోవూరు నుంచి నెల్లూరుకి వెళ్ళేసి అక్కడ ఈ కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి, వేయాల్సింది అవి ఇచ్చేయాలా, ఇవే కొంచెం ఇబ్బందిగా ఉంది. కనిపిస్తుంది లేదా కింద రాడ్స్ అయితే ఉన్నాయి, ఆ రాడ్స్ కూడా నెల్లూరులో ఇచ్చేయాలి. వెదర్ వెదర్ నేను అందుకని రైడింగ్ కొట్టుకుని తెచ్చుకున్నాను. రైడింగ్ ఫ్యాన్ ఏదో కొనాలి, అది ఒకటే మిస్ అయింది. రైడింగ్ ఫ్యాన్ కొట్టే రైన్ కవర్ కూడా వచ్చి, రైన్ కవర్ కూడా దానికి వచ్చేస్తుంది. ఎక్కడ తిన్నా ఎక్కు. పడిపోదు అనుకుంటావన్న పడిపోయింది ఇది. అయ్యో అయ్యో, ఎంత పని జరిగినదే. ఇంటికి కిట్టింగ్ పట్టుకుంటూ వెళ్ళిపోవచ్చులే. జంపింగ్ చెప్పాంగు జంపకు చెప్పక అబ్బా ఒరి నాయన ఒరి నాయన. రోడ్డు మాలుగు లేదు. డ్యాన్స్ లాసిన రోడ్ అంతా. అబ్బా లొకేషన్ బాగుంది కానీ రోడ్డు ఒకటే. నైస్ నైస్ నైస్. సన్నగా పోవాలా, ఎగిరిపోతా కాళ్ళకి లేకపోతే. ఈ రూటు చాలా డిఫికల్ట్గా ఉంది. మామూలుగా రోడ్లోంచి వెళ్ళిపోవచ్చు, అది ఈజీగా ఉంటుంది. ఇటు పక్క అయితే పొలాలు ఉంటాయని చెప్పి వచ్చిన తీరు సెట్ ఉంది రోడ్డు. బాగుందిలే, వావ్.
సన్న రోడ్డు. ఒరే నాయన రూట్ లేనట్టుందిరా. ఏ ఎప్పుడురా సన్న రోడ్డు నాయన. ఇక్కడ పడ్డానే అంటే అంతే. గోవింద గోవింద గాడ్ మస్ట్ బి క్రేజీ. బా తప్ప తీసింది మళ్ళీ. ఓ అదిగో మన బండి మన ఏడా నా బయట దగ్గర ఉన్నా. దిస్ ఇస్ మరి ఈ బండి తీసుకెళ్ళచ్చు కదా. స్పీడ్కి వచ్చేస్తుంది ఎప్పుడు వచ్చేసారు. ఇవన్నీ నేను కట్టుకొని సావాలి మళ్ళీ. సో ఫైనల్గా అయితే మన బండి అయితే ఎక్కేసాను, లగేజ్ కూడా కట్టేశాను. ఇంకా ఈ వస్తువులు అయితే ఇచ్చేస్తే పని అయిపోద్ది. దాని తర్వాత ఇంకా మనం సంతోష్ అని మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు, వారి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇప్పుడు తిరిగేది కూడా పడుతాను ఇంకా ఈరోజు అంతా, అది మర్చిపోయి చెప్పడం. ఫైనల్గా అయితే మన లగేజ్ అయితే ఇచ్చేసాను, చాలా ఫ్రీగా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడైతే మన ఫ్రెండ్ సంతోష్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. బీబీ నగర్ దగ్గర అన్నమాట వాళ్ళు ఇల్లు. మనోడైతే NS 200 కొత్త బండి అయితే తీసుకున్నాడు ఈ మధ్య. రీసెంట్గా ఒక 10 డేస్ అయ్యింది అనుకోండి. ఓ డ్రీమ్ బైక్ అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాడు నాకు, 10th క్లాస్ 9th క్లాస్ అని అప్పుడు చెప్పాడు. ఇప్పుడు దాకా తీసుకోవాలి అన్నాడు. ఫైనల్గా అయితే ఈ మధ్య అయితే NS 200 బైక్ అయితే తీసుకున్నాడు. సో NS 200 బైక్ గురించి చూపిస్తాను. ప్రజెంట్ అయితే సర్వీస్కి ఇచ్చాడంట, మధ్యాహ్నం ఇస్తాను చెప్పారు. సో ఫైనల్గా అయితే మనం నెల్లూరులో వచ్చేసాం. ప్రజెంట్ అయితే మా సంతోష్ ఇంటి దగ్గర ఉన్నాను. ఎప్పుడైతే కింద దిగాడు హీరో. ఇదో మన బండి కూల్ అవుతుంది, బాగా హీట్ మీద ఉంది. సంతోష్ సిగ్గుపడుతున్నావు ఏంటి? ఏ సంతోష్ పెట్టాడీరా, ఏడు కొట్టేసావా? ఏంది ఏడు కొట్టేసావా చెప్పరా? రే 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 ఏందబ్బా ఎంత సిగ్గుపడుతున్నావా? హాయ్ అప్పు. హాయ్ హాయ్. సో మనమైతే మన జావా షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఏంటన్నా ఏమన్నా సందో ఏంటి సందో టిఫినా? సో గైస్ ప్రెసెంట్ అయితే మనం సినిమాకి అయితే వెళ్ళిపోతున్నాం MGBలో. ఎందుకంటే మామూలుగా అయితే నేను సర్వీస్ సెంటర్కి అయితే వెళ్దాం అనుకున్నా. సార్ ఒకసారి ఫోన్ చేసాను స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే రాలేదంట. సో స్టాక్ లేవని చెప్పేసి సర్వీసింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మనం సినిమాకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఏ సినిమా అది? టైమింగ్కి వెళ్తున్నాడమ్మా. సినిమా పేరు వచ్చేసి కింగ్ ఆఫ్ కోత. సో ప్రజెంట్ అయితే మనోడు బండి నడుపుతున్నాడు. మనోడు బండి నడిపితే నాయనకి అలా వచ్చబడద్ది నాకైతే. ఇది చిన్న బారా నాయన. ఇది చిన్నగా రాది. ఒరి నాయన తోలేవాడు కానీ వెనకాల కూర్చునేవాడుకు భయం. ఆగరా ఆగరా తొందర ఏమి ఇప్పుడు తొందర బా గేట్ వేదా సార్ మళ్ళీ. ఆ బ్రేక్ పడలే కదా, ఆయిల్ తక్కువైందేమో. బ్రేక్ ఆయిల్ తక్కువ అయితే పడదు కదా. ఒకసారి పోయి చూపించు కదా అయితే. అబ్బా టైమింగ్ అదే, అటు వచ్చాము గేట్ పడిపోతుంది. హై
స్క్రీన్ వన్ కింగ్ ఆఫ్ కోతా యాడ్లు మొదలైంది. ఈ యాడ్లు ఎప్పుడైపోతాయో తెలుసుగా. హాయ్ ఫ్రెండ్స్, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి. ఫైటింగ్ అయితే వేరే లెవెల్, అసలు అంతే మామూలుగా లేదు అసలు. సో ప్రెసెంట్ అయితే మనం ఎంజీబీ బయట అయితే ఉన్నాం. మా బండి, మా సంతోష్ బండి NS200 అయితే షోరూమ్లో వచ్చాడు సర్వీస్కి. సో అక్కడికి వెళ్ళేసి మన బండి అయితే తెచ్చేసుకుందాం. సారీ మన బండి అంటే నా మనోడిది సంతోష్, మామూలుగా ఉండదు. ఏ సంతోష్ నమ్ముకుంటున్నా ముందు నుంచి నాకు తెలిసిరే. కానీ కానీ ఎంత దూరం ఇక్కడ నుంచా? సో షోరూమ్ కూడా నిలవలేదు, వాళ్ళ నాన్న ఇంటి తీసుకొచ్చేసారు. అద్దెకో NS200 సంతోష్ ఇదే NS200 అంతా. ఇప్పుడు వచ్చే మోడల్ అంతా సెన్సర్లే ఉన్నాయి. దీనికి లిక్విడ్ కూలింగ్ కూడా ఇచ్చినారు. దీనిలో అయితే బాగా అర్థమవుతుంది ఇక్కడ కూలెంట్ అయితే తగ్గిందో లేదని చూసుకోవచ్చు. మన దానిలో కష్టం. అరే ఇదేం లీక్ అయినట్టుందే కూలెంట్ ఆయిలో. ఇదిగో వీడు ఎంత పడిపోయినట్టుంది. ఓకే మరి మరి ఎందిరా, మరి బండి రైడ్ అని అట్టండి అట్ట పెట్టుకున్నావా? మరి సంతోష ఏంది ఇది గోడ కానిచ్చి పనికిండు. మెట ఎంత ఫైబరే, మెటల్ కాదు అంత ఫైబర్ బాడీ. సర్వీస్ కాస్ట్ ఎంత అయింది బ్రో? 740 అంతేనా టోటల్? 740నా? మరి నాయన నా బండి దారుణం అయితే 2000 చిల్లర చచ్చే. పెద్ద పనులు అంటే అంతే, సర్వీసులకి డబ్బులు కాకపోతే అన్ని. అబ్బా ఈ బండికి ఏంటంటే స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఇక్కడ అమ్ము కాలుతున్నట్టుంది. ఈ కింద సైలెన్సర్ కింద అయితే బాగా తగలద్ది, అంత డౌన్గా ఉంది. నా బండి కూడా అంతే కింద పక్క. ఎక్కడ షోరూమా? నేను వెళ్తాయి. ఓకే ట్రై చేద్దాం. మొన్న అడుగుని ఇలా బండి నేనే తీసుకున్నా. అరే కొన్ని రెండు రోజులు అయిందిరా, కొన్ని రెండు రోజులు అయింది. 1 వీకా? 1 వీకా? చూడండి ఒకసారి, ఒకే ఒక వారంలో 970 కిలోమీటర్ తిరిగేసిండు మహాత్ముడు. ఓకే టెస్ట్ చేద్దాం. వా లాగి చేస్తుంది బండి. బ్రేకింగ్ సిస్టమ్ అయితే అంతే ఈజీగా ఆగిపోద్ది. ఏమైనా అడ్డం వచ్చినా కూడా బా సౌండ్ అయితే అమ్మా మామూలుగా లేదు అసలు. ఓ ఈడ ఉంది షోరూమ్ కూడా. అరే ఇంటి పక్కనే రా షోరూమా? ఇదేనా? అన్ని దగ్గర దగ్గర నీక నువ్వు దూరం కానీ పోవాలి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అయితే అంతా సెన్సార్ సిస్టమ్. ఇప్పుడు వచ్చే బండి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్ సిస్టంలోనే ఉంది. మన వెళ్దాం. ఎంత సెన్సరే ఇప్పుడు స్టాండ్ వేసాను కదా పిల్లండి, ఆగిపోద్ది గేర్ వేసి ఆగిపోద్ది.
మన దానికైతే స్టాండర్డ్స్ అన్నీ అయిపోద్ది. ఎండలు మామూలుగా లేవు అసలు. మన బండి NS200 అయితే మొన్న సర్వీస్ అయితే చెప్పి సర్వీస్ చేయించే కానీ వాటర్ సర్వీస్ చేయలేదు. సో ఇప్పుడు వాటర్ సర్వీస్ అయితే అయిపోయింది. సో మన ఇక్కడి నుంచి నా జావా బండికి ఏంటంటే డిస్క్లో బాగా లూజ్ అయిపోయింది. డిస్ప్లేకు ఫ్రంట్ ప్లేక్ చాలా లూజ్ అయిపోయింది. చూడండి ఒకసారి ఎట్టుందో భయంకరంగా లూజు. ఇది పోయి ఒకసారి చూపించాల. మన జావా సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అబ్బే అసలు బ్రేక్ బటన్ లేదు. బ్రేక్ బటన్ లేదురా కరెక్ట్గా. బ్రేక్ పట్టే పట్టాలా కరెక్ట్గా. ఆయిల్ తక్కువైందో లేకపోతే లీక్ అవుతుంది అర్థం కావట్లేదు. సో ప్రజెంట్ అయితే మన జావా దగ్గర షోరూమ్ దగ్గర వచ్చాం. ఏం చెప్పారంటే ఈ బ్రేక్ అయితే చెక్ చేశారు బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ బిట్టే పోయిందంట, ఆయిల్ లీక్ అవుతుందని చెప్పారు. చూడంత బయట ఆయిల్ అంతా లీక్ అయిపోయింది. ఈ ఆయిల్ లీక్ అవడం వల్ల ఈ డ్రాప్ కానీ ఇక్కడ పడితే మొత్తం బాడీ అంతా చెడిపోద్దంట. సో బాడీ పార్ట్ అడిగితే మాత్రం ఇది లేదని చెప్పేశాడు. ఒక ఆర్డర్ పెడితే 10 డేస్లో వస్తుంది అని చెప్పాడు, కాల్ చేస్తా అని చెప్పాడు. సో అప్పుడు వచ్చేసి మనం అయితే చేంజ్ చేయించేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది అయితే లేదని చెప్పాడు. సో ప్రజెంట్ అయితే మన బండికి అయితే మొబైల్ హోల్డర్ అయితే కావాలని చెప్పాడు. సో హోల్డర్ కోసం వెళ్తున్నాం. బెంగళూరు అయ్యా గారి బేకరీ, బెంగళూరు అయ్యా గారి బేకరీ ఇదే. బెంగళూరు అయ్యా గారి బేకర్ అయ్యా, బెంగళూరు అయ్యంగారి. అరే అయ్యంగారిరా. స్పోర్ట్స్ బండికి ఆల్మోస్ట్ అన్నిటికీ ఇలాంటి తాళాలు వస్తాయి. మొత్తం రౌండ్కి వచ్చి మధ్యలో ఒకటి కట్టింగ్ వచ్చింది చూసారా. బ్రేకింగ్ సిస్టమ్ అయితే అదిరిపోయింది అనుకోండి, అటు బ్రేక్ వేయడం చాలా టక్కటి ఆగిపోతుంది. పికప్ అంటారా, స్పోర్ట్స్ బైక్ కాబట్టి పికప్ బాగా ఇచ్చేస్తుంది త్వరగా. మొబైల్ హోల్డర్ ఉందా? ఓకే ఫోటో ప్యాక్ చేసాను. ప్యాక్ అదేనా? ఓకే టోటల్ 600 పడింది మొత్తం. మొబైల్ హోల్డర్ తీసుకున్నాం కదా, దానికి ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. మామూలుగా యూఎస్బి టైప్ అది, ఏ పిన్ కాబట్టి ఆ పిన్ను. సో నెల్లూరులో ఇక్కడ ఫేమస్ ఉంటుంది, ఫేమస్ అనమాట బాదం కీరు. ఎక్కువ ఎప్పుడు ఎనీ టైం ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ, పొద్దున మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ. ప్రెసెంట్ జ్యూస్ అయితే తగ్గిస్తాం. ఇక్కడి నుంచి మనం ఇంటికైతే బయలుదేరాలి. మన బండి మిస్ అవుతున్నా. ఎప్పుడు వస్తాం మళ్ళీ? రేపు వస్తావు ఆత్మూరికి? NS200 ఏయ్ సిగ్గుపడుతున్నావా? వెళ్ళిపోతా ఇట్లా వెళ్ళిపోయా. సరే వస్తా బట్టే. అబ్బా మరీ దారుణంగా ఉంది. ఏ ఊరికి వెళ్ళకూడదు ఈ మధ్యలో. బాయ్ బాయ్. ఇట్లా వెళ్తున్నావా రాంగ్ రూట్లోనా? బాయ్. సరే రేపు కలుద్దాం బాయ్.